ఇక్కడికి మేము రావడం ఎందుకు జరిగిందంటే ఈ 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో ప్రభుత్వానికి ఇప్పుడు 3 ఎకరాల పొలం ఇస్తానన్నారు దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కానీ ఏం చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న గొంతు ఎత్తి మాట్లాడు తీన్మార్ మల్లన్నని మీద అనవసరమైన కేసులు పెట్టి అనవసరమైన విషయాల మీద తీన్మార్ మల్లన్న అంటే లోపలేపించి అనవసర విషయంగా తీన్మార్ మల్లన్న మీదకి ఊరికి ఆఫీస్ దగ్గరికి పంపించి వాళ్ళని పంపించి వీళ్ళని పంపిస్తున్నావు అంటే నీకు భయపడుతున్నావు కాబట్టి వాళ్ళని వీళ్ళని దగ్గరికి కేసులు పెట్టి తీన్మార్ మల్లన్న మీద అనవసరమైన కేసులు పెట్టి లోపల పంపించడం లాంటివి జరుగుతున్నాయి అలాంటి తీన్మార్ మల్లన్న కనుక ఒక్కసారి కనుక లోపల పంపిస్తే ఇంటికి ఒక తీన్మార్ మల్లన్న రావాల్సింది వస్తుంది ఇంకొకసారి కనుక నువ్వు తీన్మార్ మల్లన్న జోలికి కానీ ఆనాడు ఈటల రాజేందర్ ఈనాడు తీన్మార్ మల్లన్న కాబట్టి నీకెందుకు ఇంతగానం భయపడితే నీకు కనుక దమ్ము ధైర్యం కనుక ఉంటే కనుక వచ్చి నువ్వు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు తేల్చుకుందాం ఆనాడు ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు కంపల్సరీ ఖాయం ఈనాడు రేపటి నాడు తీన్మార్ మల్లన్న బాట మా బాట అది తీన్మార్ మల్లన్న ముందు అడిగేసినప్పుడు మేము ఎంత వెనుక తీన్మార్ మల్లన్న వెనుక మేము బాట నడవడం ఖాయం కేసీఆర్ ఆనాడు మేము ఉస్మానియా యూనివర్సిటీ కోసం మేము ఒక విద్యార్థి విభాగం కాబట్టి టీఆర్ఎస్ లో మేము ఇంతగానో పనిచేస్తాం మేము ఎందుకు పనిచేస్తాం అంటే మీ మంచితనం చూసి మీకోసం చూసి మేము ఈనాడు పనిచేస్తాం కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఒక విద్యార్థి విభాగం కోసం టీఆర్ఎస్ కోసం మేము పనిచేస్తుంటే నువ్వు ఈనాడు ఏం చేస్తున్నావు మా విద్యార్థి మీద నీకు ఒక ఆలోచన ఉండేది కేసీఆర్ అంటే అప్పుడు దేవుడు కానీ ఇప్పుడు కేసీఆర్ అంటే దేవుడు అనేది నువ్వు తీసేస్తున్నావు నువ్వు ఇది గుర్తుపెట్టుకుంటే నువ్వు మా మనసులో ఉంటావు కనుక ఇదే కనుక రిపీట్ చేస్తే ఈ మనసులో తీన్మార్ మల్లన్న ఉంటాడు తర్వాత ఈటల రాజేందర్ సార్ ఉంటాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకో చెప్తున్నాం మళ్ళీ ఇదే కనుక రిపీట్ అయితే కనుక ఇప్పుడు ఈనాడు వచ్చింది ఒక కేవలం నువ్వు 7 గంటల నుంచి ప్రెస్ వాళ్ళందరినీ ఒకటి చేస్తే ఈనాడు వచ్చింది 7 గంటలకి కేవలం ఒక 4 ఛానల్ మాత్రమే వచ్చినాయి నువ్వు ఏదో రోజు పొద్దున పూట 10 గంటలకు ప్రెస్ వాళ్ళని పంపిస్తావు ఆనాడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగలకి 10 గంటలకు వస్తారు కానీ అప్పుడు ఉద్యమ టైంలలో ఉస్మానియా యూనివర్సిటీ కోసం ఎంతమంది ఉద్యమ టైంలలో ఉస్మానియా ఎవరు క్యాంపస్ లో ఎవరు తిరిగారు ఆనాడు ఈటలందరూ మనం తిరిగాం ఇప్పుడు తీన్మార్ మల్లన్న మనం తిరగాల్సింది వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది లేదు నీ మనస్ఫూర్తిగా నువ్వు చేస్తున్నావు అని అనుకుంటే నీ మనస్ఫూర్తిగా అనుకుని నేను తీన్మార్ మల్లన్న ఒత్తాలని అనుకుంటే నువ్వు ఒత్తు కాదంటలేం కానీ ఎందుకు వస్తావాలనుకుంటున్నావు నీ మనస్ఫూర్తిగా చేసి పెట్టుకో కాబట్టి నీ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు నీ వెనకాల ఉన్న మంత్రులను కాబట్టి నువ్వు ఒత్తుతున్నావు ఎందుకు ఒత్తుతున్నావు తీన్మార్ మల్లన్న అందరి విషయాలు బయట పెడుతున్నాడు ఆనాడు దళితులకి 3 ఎకరాలు పొలం ఇస్తానన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఉన్న పొలాలు గుంజుకుంటున్నావు ఇది ఒక్క ఇంటికి ఒక సమస్య ఉండదు ఇంటికో ఓటర్ ఐడి కార్డు ఇంటికో రేషన్ కార్డు ఎట్లా క్యాన్సిల్ అవుతుందో ఇంటికో దళితుకి పొలము పెండింగ్ లో ఉన్నట్టు చేస్తుంది నువ్వు డిజిటల్ సర్వే చేస్తాను ఎప్పుడు చెప్పినావు 4 నెలల కింద చెప్పినావు ఇప్పుడు 8 నెలలు అవుతుంది నువ్వేం చేస్తున్నావు హుజూరాబాద్ లో ఇప్పుడు టికెట్లు కావాలి కాబట్టి నీకు ఓట్లు కాబట్టి నీకు 50,000 గొర్రెలు మనుషులు జనాలు నీకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఇంతకు ముందుకు నువ్వేం చేసినట్టు గుర్తుకుంది నీ మనసు పూర్తిగా నువ్వు చెప్పుకోయా